హలో ఫ్రెండ్స్, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. మరొకసారి మిమ్మల్ని అందరినీ ఈ రీతిగా కలుసుకోవడం చాలా సంతోషం. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని ఆశిస్తూ ఉన్నాను. మీరు కూడా ఆయన్ని ప్రేమిస్తూ ఆయన కొరకు జీవిస్తున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఓ ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మనందరికీ ఉండవలసినటువంటి ఓ లక్షణం క్రైస్తవ జీవితం, మనందరికి ఉండవలసినటువంటి ఒక లక్షణం, అదేంటో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు నేను మాట్లాడబోతున్న అంశం ఏంటంటే యథార్థత. ఇంగ్లీష్లో ఇంటగ్రిటీ అంటాం, యథార్థత. దీని గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. గుర్తుపెట్టుకోండి, దేవుని బైబిల్లో ఒక చక్కని మాట ఉంది. కీర్తనల గ్రంథం 15వ కీర్తన 2 వచనాల్లో ఈ రీతిగా చెప్తున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అని అంటాడు. అంటూ కీర్తనకారుడు చక్కని మాట అంటాడు. ఆ తర్వాత యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించువాడు అంటాడు. యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించువాడే నీ గుడారంలో ఉండదగిన వాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలో వాస్తవంగా నిలవదగిన వాడు ఎవడు అనంటే యథార్థంగా జీవించే క్రైస్తవుడు. గుర్తుపెట్టు, కనుక క్రైస్తవుల్లో ఈ యథార్థత ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకని దావీదు కూడా 32వ కీర్తనలో ఒక ప్రార్థన చేశాడు. ఆయన పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ ఒక మాట అంటాడు. 32వ కీర్తన 2వ వచనంలో ఏమంటాడంటే, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటాడు. ఆత్మలో కపటం లేకపోవడం అంటే ఏంటంటే అది యథార్థత. అంటే లోపట ఆ గిల్ట్ ఫీలింగ్ అన్నమాట, తప్పు చేశాను అన్నటువంటి ఆ మనస్సాక్షి గద్దింపు అనేది ఉండకుండా ఉంటుందన్నమాట. అంటే ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది ఉండదన్నమాట ఆ వ్యక్తిలో. కనుక అలాగ లేకుండా చూసుకోవడం, ఆత్మలో కపటం లేకుండా చూసుకోవడం అని అన్నాడు దేవుడు. అలాగే ఆత్మలో కపటం లేనివాడు, ఆత్మలో కపటం లేనివాడు అతడు ధన్యుడు అని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ. ఇంకొకటి, దేవుడు బైబిల్లో చెప్పిన మాట ఏంటనంటే, యోబును గురించి మాట్లాడుతూ అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై యథార్థవర్తనుడై ఉన్నాడు అని అంటాడు దేవుడు. యోబుని గురించి మాట, అతని వంటి వాడు భూమి మీద ఎవరు లేరంట, అంతటి యథార్థవర్తనుడు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డల, ఎంత చక్కని సాక్ష్యం. ఒక వ్యక్తిని గురించి దేవుడు ఇతడు యథార్థవర్తనుడు అని చెప్తున్నాడంటే అది ఎంత గొప్ప సాక్ష్యం. అయితే ఇప్పుడు మనం యథార్థంగా ఉండాలని మనకు తెలుసు, కాకపోతే కొన్ని ఏరియాస్ ఉన్నాయి మన జీవితాలు, కొన్ని విషయాల్లో మనం యథార్థతను కోల్పోతున్నాం. ఎలాంటి విషయాల్లో మనం యథార్థతను కోల్పోతాం జనరల్గా అని అంటే, ట్రాఫిక్ లైట్స్ దగ్గర రెడ్ లైట్ ఉన్నప్పుడే క్రాస్ చేసి వెళ్ళిపోవడం, అది యథార్థత కాదు. ట్యాక్స్ కట్టకుండా ఉండడం, అది యథార్థత కాదు. సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉండడం, ఇప్పుడు ఎవరు నన్ను చూడట్లేదు కదా, పోలీసు వాడు లేడు కదా అని అనుకోవడం, అది యథార్థత కాదు. ఆఫీస్లో ఉన్న పేపర్స్ కానీ కొన్ని వస్తువులు కానీ దొంగిలించడం, అది యథార్థత కాదు దేవుని బిడ్డల. ఇలాంటివి కొన్ని మనము రెగ్యులర్గా అబద్ధాలు ఆడటం, మోసం చేయడం, ఇది యథార్థత కాదు. యథార్థంగా ఉండవలసిన లక్షణాలు కాదు ఇది. కానీ దేవుడు మనల్ని యథార్థంగా ఉండమనే అంటున్నాడు. ఒకవేళ నిజంగా మనం యథార్థంగా ఉంటే, కపటం లేకుండా హృదయంలో నమ్మకంగా ప్రభు కోసం జీవిస్తున్న వారమైతే మనకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటి, చాలా క్లుప్తంగా ఒక మూడు ఆశీర్వాదాలు చెప్తాను మీకు. గుర్తుపెట్టుకో, మొట్టమొదటిగా సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనంలో చక్కని మాట ఉంది, ఎవరైతే యథార్థంగా ప్రవర్తిస్తారట వాళ్ళు
నిర్భయంగా ఉంటారట, నిర్భయంగా ఉంటారట. సామెతలు 10వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాట అంటే ఈ యథార్థత వాళ్ళకి ధైర్యాన్ని కలిగజేస్తుందన్నమాట. యథార్థత వాళ్ళకి బహు బోల్డ్నెస్, ఆ శక్తిని, ఆ బలాన్ని సమకూర్చుదన్నమాట. వాళ్ళు చాలా స్థిరంగా ఉంటారన్నమాట యథార్థత కలిగిన వాళ్ళు. వాళ్ళు దేనికి భయపడకుండా ఉంటారన్నమాట యథార్థత కలిగిన వాళ్ళు. ఇది మొదటి లక్షణం. రెండవ లక్షణం, యథార్థంగా ఉండేవారికి ఉండవలసిన రెండవ లక్షణం, సామెతల గ్రంథం మీరు 11వ అధ్యాయం 3వ వచనంలో చక్కని మాట ఉంది. యథార్థ వర్తునుడి కట ఆయన త్రోవని చూపిస్తాడట. ఇంకో మాటలు చెప్పాలంటే యథార్థత ఒక మనుషునికి త్రోవను చూపించును అని ఉంది. త్రోవను చూపించును అని అంటే దాని అర్థం ఏంటండి? అంటే తాను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలని అతనికి నేర్పిస్తుంది అన్నమాట యథార్థత. యథార్థత అతన్ని సరైన మార్గంలో ఉంచుద్ది అన్నమాట. యథార్థ అతనికి సరైనటువంటి మార్గాన్ని చూపిస్తుంది అన్నమాట. యథార్థత సరైనటువంటి మార్గంలో నడిపింపజేస్తుందట దేవుని బిడ్డల. ఆ వ్యక్తిని నడిపింపజేస్తుందని మనం చూస్తున్నాం. అంటే మనము దేవుని చేత నడిపించబడతాం. యథార్థంగా ఉన్నవాళ్ళు దేవుని చేత నడిపించబడతారు. ఇది రెండో విషయం. మూడో ఆశీర్వాదం అదేమిటంటే యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో ఓ మంచి మాట ఉంది. మీరు గమనిస్తే ఈ యథార్థత నిరీక్షణకు ఆధారమగును అని ఉంది. యథార్థత నిరీక్షణకు ఆధారమగును అంటే అర్థం ఏంటంటే నాకు గొప్ప నిరీక్షణ ఉంది. ఒక దినాన నేను ప్రభు సన్నిధిలో నేను సిగ్గుపడాల్సిన అవసరం లేదు, సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ధైర్యంగా తలెత్తుకుని ఒక దినాన ప్రభు సన్నిధిలో నిలబడతానన్నటువంటి ఒక నిరీక్షణ దేవుడు మనకి ఇస్తున్నాడు. దేవుని బిడ్డల ఎంత గొప్ప సంగతి అది. కనుక యథార్థత నిర్భయంగా ప్రవర్తించడానికి సహాయపడుతుంది, యథార్థత మనకి త్రోవం చూపిస్తుంది, యథార్థత మనకి నిరీక్షణకు ఆధారం అవుద్దని దేవుని వాక్యం సెలవిస్తే ఉన్నది. కనుక ఇప్పుడు మన ప్రార్థన ఏం కావాలి? ఇంతకీ ఈ పరిస్థితిలో మనం ఏమని ప్రార్థన చేయాలి? కీర్తనలు 26వ కీర్తన 2వ వచనంలో చక్కని మాట, 2వ వచనంలో చక్కని మాట ఉంది దేవుని బిడ్డ. ఆ మాట ఏంటంటే యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అని అంటాడు. ఇప్పుడు ఇది చదువుతుండగా మీకు ఇంకొక వచనం గుర్తు రావాలి, 139వ కీర్తన 23-24 కదా, నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందుందేమో చూపించు ప్రభువా, నిత్యమైనటువంటి మార్గమును నన్ను నడిపించు ప్రభువా అని అంటాడు. అది మనం, అది ప్రార్థన కావాలి. దేవుని బిడ్డలారా, ప్రభు ఆశించినట్టుగా యథార్థమైనటువంటి జీవితం జీవిస్తూ ప్రభుని మహింపరచాలని నేను కోరుకుంటున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.